శ్రీకాళహస్తిలో సాంప్రదాయాలు పాటించని అర్చకులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మాజీ చైర్మన్ మోహన్ అన్నారు. ఈ క్రమంలో ఆలయంలోని భిక్షాల గాలిగోపురం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరుమల తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయం శ్రీకాళహస్తిని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఆలయంలో అర్చకులు సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీకాళహస్తి శివాలయంలో నిత్యం వాహ్యోతి పూజలు జరుగుతాయి, అదేవిధంగా అభిషేకాలు జరుగుతుంటాయి. నిన్న ఈ దేవాలయంలో అనాదిగా వస్తున్నటువంటి కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని చొంగులో తొక్కి కొత్తగా నియమితుడైన అర్చకుడు స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి హారతి ఇవ్వడమే కాకుండా అక్కడ స్వామివారి పానవట్టం మీద ఉన్నటువంటి నిల్వ పత్రాలను వాళ్ళకి కావాల్సినటువంటి వారికి ఇచ్చుకోవడం జరిగింది. దానిపైన వివాదం చెందలేగా అర్చకుల్లో కొంతమంది సూపరింటెండెంట్కి అదేవిధంగా సింపుల్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ దేవాలయంలో ఈవోల యొక్క ప్రాబల్యం పెంచుకోవడానికి ఉద్యోగులను విభజించి పరిపాలించే నేపథ్యంతో గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఒక ఈవో ప్రధాన అర్చకుల పోస్టుని అడ్మినిస్ట్రేటివ్ ప్రధానాధికారిగా ఆర్డర్ ఇచ్చి అతని ద్వారా కార్యక్రమాలు చేసుకొని ఈరోజు ఈ దేవాలయంలో ఎన్నో అనైతిక కార్యక్రమాలు జరగడానికి అవినీతి కార్యక్రమాలు జరగడానికి ఆ ప్రధాన అర్చకుడే మూల స్తంభం. ఆయన వచ్చేటువంటి భక్తించే సంభావనలు కుండీలు వేసేటువంటి పల్లెల్లో వేసేటువంటి అర్చకుల దగ్గర ఆ డబ్బులను తీసుకొని ఆయన తనకు కావాల్సిన వాళ్ళకి తనకు ఇబ్బందిగా మారుతున్న వాళ్ళకి నగదు రూపాయలు ఇచ్చి తన కష్టాలని ఆయన కష్టాలను తప్పించుకుంటున్నాడు. ఆయన యొక్క ఆశిస్తుతోనే నిన్న ఆ కొత్తగా చేరినటువంటి అర్చకుడు తనకు అక్కడ అవకాశం లేకపోయినా సరే లోపలికి వెళ్ళి అక్కడున్న అర్చకుడిని కాదని ఆయనే మూల విరాట్కి హారతి ఇవ్వడం అనేది అత్యంత ఆక్షేపణీయము. అది దుర్మార్గమైన చేయగలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీకాళహస్తీశ్వర సన్నిధిలో స్వామి అమ్మవార్లకు అభిషేకాదాలు హారతి ఇచ్చేటువంటి కంకెరాలు చేసేటువంటి హక్కు భారద్వాజ కూతురికి మాత్రమే ఉందని చెప్పి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ యొక్క ప్రామాణికం కొనసాగుతూ ఉంది. ఎలాంటి అర్హత లేనటువంటి పూజలు కూడా లోపలికి వెళ్ళి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాలు చేసి అపఖ్యాతి తీసుకొస్తానని చెప్పి ఒక సామాన్య భక్తుగా శ్రీకాళహస్తి వాస్తవుడిగా గతంలో శ్రీకాళహస్తి దేవస్థానానికి ట్రస్టుబోర్డు చైర్మన్గా పనిచేసిన నేను నా యొక్క మనోవేదన తెలియజేస్తాను. దేవాదాయ శాఖ ఎన్నిసార్లు విన్నవించినా అక్కడికి వెళ్ళి వీళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. అందువల్ల నేను చెప్పేది రాష్ట్ర దేవాదాయ శాఖ కానీ మున్సిపల్ కార్యదర్శి కానీ లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి కానీ వీరందరూ కలిసి ఈ దేవాలయం పైన ఏమాత్రం గౌరవము అభిమానము భక్తి ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని చెప్పి నేను కోరుకుంటాను.